మాజీ స్పీకర్ ప్రతిభా భారతికి గుండెపోటు వచ్చింది. విశాఖలోని పినాకి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. ప్రతిభా భారతి తండ్రి జస్టిస్ పున్నయ్య అస్వస్థతకు గురికావడంతో విశాఖ పినాకిని హాస్పిటల్కు తీసుకొచ్చి చికిత్స అందిస్తున్నారు. తండ్రిని చూసేందుకు హాస్పిటల్కు వచ్చిన సమయంలోనే ప్రతిభా భారతికి గుండెపోటు వచ్చింది. దాంతో ఆమెను హుటాహుటిన చికిత్స కోసం వైద్యులు ప్రయత్నిస్తున్నారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న తన తండ్రి జస్టిస్ పున్నయ్యను పరామర్శించేందుకు వచ్చిన ప్రతిభా భారతికి గుండెపోటు రావడంతో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉందని కూడా వైద్యులు చెప్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు చెప్పండి, ప్రస్తుతం ప్రతిభా భారతి పరిస్థితి ఎలా ఉంది, వైద్యులు ఏం చెబుతున్నారు? ప్రస్తుతం ప్రతిభా భారతి విశాఖలో ఉన్నటువంటి పినాకిల ఆసుపత్రిలో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. అయితే ఆయన తండ్రి పున్నయ్య దాదాపు ఒక 90 ఇయర్స్ వరకు ఉంటే ఆయన అనారోగ్యం కొద్ది బాగాలేకపోవడం వలన ఏదైతే లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చింది, దానికి సంబంధించి ఆసుపత్రిలో జాయిన్ చేశారు. అయితే ఒకసారి ఈ రోజు ఆవిడ వాళ్ళ నాన్నగారిని చూసేందుకు ఆసుపత్రికి రావడం జరిగింది. వచ్చిన వెంటనే ఆవిడ వాళ్ళ నాన్నగారిని ఆ స్థితిలో చూసిన తర్వాత ఒకసారిగా శ్రోత పడిపోవడం జరిగింది. శ్రోత పడిపోయినటువంటి ఆయన్ని ఆమె వెంటనే ఆసుపత్రి సిబ్బంది తీసుకువెళ్లి జాయిన్ చేసి చెకప్ చేస్తే హార్ట్ అటాక్ వచ్చినట్టు కూడా గుర్తించారు. ప్రస్తుతానికి అయితే ఆవిడ కొంతవరకు స్టేబుల్ గానే ఉన్నారు. ఆవిడకి ఏంటంటే ఏవైతే టెస్టులు కావాలంటే హార్ట్ ప్రాబ్లం రిలేటెడ్ కానీ, సో కొద్ది బ్లడ్ కూడా ఆవిడకి తక్కువగా ఉన్నట్టు ఆసుపత్రి సిబ్బంది కానీ వీలు కానీ చేస్తున్నారు. యాంజియోగ్రామ్ అలా మిగతా ఏవైతే టెస్టులు ఉన్నాయో ఆ టెస్టులన్నీ కూడా ప్రస్తుతానికి చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే నిలకడగానే ఉంది. అయితే ఒకసారిగా ఆవిడ శ్రోత పడిపోవడం వలన హార్ట్ అటాక్ అయితే వచ్చింది. దానివల్ల ఆవిడ చాలా ఇబ్బంది గురయ్యారు, మేము కూడా కంగారు పడ్డం. ప్రస్తుతం అయితే ఆవిడ పరిస్థితి అయితే స్టేబుల్ గానే ఉంది, మిగతా టెస్టులు అన్ని జరుగుతున్నాయి. సో వాళ్ళ నాన్నగారికి అయితే కొద్దిగా వయసు కొద్ది పెద్దది కాబట్టి కొద్దిగా ఆరోగ్యం ఎక్కువ సమస్యలు ఉన్నాయి, వాటిపైన ప్రస్తుతానికి ట్రీట్మెంట్ నడుస్తుంది. సో ఆసుపత్రి వర్గాలు కానీ వీళ్ళు కానీ చెప్తున్న దాని ప్రకారం మనం చూస్తే సో ఆరోగ్యం అయితే ప్రస్తుతానికి నిలకడగానే ఉంది. కాకపోతే మిగతా టెస్టులు చేసిన తర్వాత ఏం చేయాలి, ఏ ట్రీట్మెంట్ చేయాలనే విషయం పైన ఫర్దర్ యాక్షన్ తీసుకుంటారు డాక్టర్లు అన్ని ఆసుపత్రి వర్గాలు అయితే మనకు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది రాజేశ్వరి. ఓకే, ఇప్పటి వరకు విడుదల చేసిన హెల్త్ బులెటిన్ సంబంధించి ఎటువంటి వివరాలు వెల్లడించారు? అంటే ఆవిడ వచ్చి కొంతసేపు వాళ్ళ నాన్నగారితో మాట్లాడిన తర్వాత ఒకసారిగా షాక్ గురై శ్రోతకి ఆ కూర్చున్న చోటే పడిపోవడం జరిగింది. ఆ పడిపోవడంతో ఒకసారి ఏంటంటే ఆ షాక్ లోనే ఆవిడకి హార్ట్ అటాక్ కూడా వచ్చింది. హార్ట్ అటాక్ రావటం వలన ఒకసారిగా పల్స్ అది పడిపోయే ప్రమాణం, బ్రీతింగ్ కూడా సమస్యలు వచ్చాయని చెప్పి చెప్తున్నారు డాక్టర్లు. అయితే ఒకసారిగా అక్కడ ఉన్నటువంటి అప్రమత్తమైన ఆసుపత్రిలోనే ఉన్నారు కాబట్టి అప్పటికప్పుడే డాక్టర్లు అన్ని రకాల టెస్టులు చేయడంతో హార్ట్ అటాక్ వచ్చినట్టు గుర్తించారు. ప్రస్తుతానికి అయితే స్టేబుల్ గానే ఉన్నారు ఆవిడ. అంటే భయపడాల్సిన అవసరం లేదు కానీ, బట్ ఒక రోజు రెండు రోజుల పాటు ఈ రోజు అంతా దాదాపు ఆసుపత్రిలో ఉండవలసినటువంటి అవసరం ఉన్న తర్వాత ఏం జరుగుతుందనే మరి కాసేపట్లో డాక్టర్ వెల్లడించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఆవిడ ప్రస్తుతానికి అయితే మనం చూసుకుంటే రాజాం నుంచి గతంలో 2 సార్లు ఆవిడ పోటీ చేయడం జరిగింది. గతంలో స్పీకర్ గా హెచ్ఆర్ల నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే గెలుపొందిన తర్వాత స్పీకర్ గా కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం ఆవిడ రాజాం నుంచి 2 సార్లు పోటీ చేసి ఓటమి చెందారు. ప్రస్తుతం రాజాం నుంచి కూడా పోటీ చేసేటువంటి అవకాశం ఉంది. ఆ ప్రాంతంలో కీలక నేతగా కూడా ఆవిడ వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది శ్రీకాకుళంలో. నాయుడు, మరి ప్రతిభా భారతి వెంట ఎవరెవరు ఉన్నారు, గతంలో ఎప్పుడైనా ఇలాంటి సమస్యలు వచ్చిందా, కుటుంబ సభ్యులు ఏమైనా సమాచారం అందించారా? అంటే ప్రతిభా భారతి వెంట ఆమె కుమార్తె ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఆమె కుమార్తె మిగతా కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారిని ఆసుపత్రి జాయిన్ చేసిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గర చూసుకున్నారు. సో ఆమె నాన్నగారిని పరామర్శించేందుకు వచ్చిన క్రమంలో ఈ ఘటన జరిగినట్లు ఏదైతే హార్ట్ అటాక్ వచ్చినట్టు మనకు తెలుస్తుంది. అయితే ఆ వెనకాల వాళ్ళ అమ్మాయితో పాటుగా మిగతా కుటుంబ సభ్యులు కూడా అక్కడే ఉన్నారు. ప్రస్తుతానికి వాళ్ళంతా మా మదర్ సేఫ్ గానే ఉన్నారు, ఇబ్బంది అయితే లేదు. కొద్దిగా వరకు అంటే హార్ట్ అటాక్ రావడం శ్రోతలు కోల్పోవడం వల్ల కొంత ఇబ్బంది కలిగినప్పటికీ ఇప్పుడు అవుట్ ఆఫ్ డేంజర్ అని మాత్రం డాక్టర్లు కూడా మనం పినాకిల్ హాస్పిటల్ డాక్టర్ యాజమాన్యంతో కూడా మాట్లాడడం జరిగింది. ప్రస్తుతానికి అయితే ఆమె అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.
తన తండ్రిని చూసేందుకు హాస్పిటల్కు వచ్చిన మాజీ స్పీకర్ ప్రతిభా భారతి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో గుండెపోటు వచ్చినట్టుగా నిర్ధారించిన వైద్యులు వెంటనే చికిత్స అందించారు. ప్రస్తుతానికైతే పరిస్థితి కొంత మెరుగైందని వైద్యులు వెల్లడిస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్ చెప్పండి, ప్రతిభా భారతి ఆరోగ్య పరిస్థితిపై తాజాగా వైద్యులు ఏం చెబుతున్నారు? గుడ్ ఆఫ్టర్నూన్ రాజేశ్వరి. శాసనసభ మాజీ స్పీకర్ కావలి ప్రతిభా భారతి కొద్దిసేపటి క్రితం అస్వస్థతకు గురయ్యారు. ప్రధానంగా గత కొద్ది రోజులుగా తన తండ్రి మాజీ హైకోర్టు జడ్జి అయినటువంటి జస్టిస్ పున్నయ్య అనారోగ్యంతో బాధపడుతున్నారు. విశాఖపట్నం పినాకిని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇదే నేపథ్యంలో ఆయన్ని పరామర్శించడానికి నిన్న రాజాం నుంచి ఆమె బయలుదేరి వెళ్లారు. ఇదే క్రమంలో ఆమె ఒకసారిగా తండ్రి పరిస్థితిని చూసి తీవ్రమైనటువంటి ఆందోళనకు గురి అక్కడ షాక్ గురే ఒకసారిగా పడిపోవటం జరిగింది. వైద్యులు పరీక్షలు చేసిన తర్వాత హార్ట్ స్ట్రోక్ వచ్చినట్లు నిర్ధారించారు. ఇదే నేపథ్యంలో ఆమెకు ప్రస్తుతం పినాకిని ఆసుపత్రిలో చికిత్స అందుతుంది. అయితే ప్రస్తుతం అయితే కొంత ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నప్పుడు కూడా సాయంత్రం వరకు కూడా అబ్జర్వేషన్ లో ఉండాలనేటటువంటి అభిప్రాయాన్ని అయితే డాక్టర్లు వ్యక్తం చేశారు. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో పెద్ద ఎత్తున ప్రతిభా భారతి అభిమానులు కార్యకర్తలు అయితే ఆమె పరిస్థితి పైన వాకప్ చేస్తున్నారు. ఇప్పటికే వైజాగ్ బయలుదేరి వెళ్లారు. ఎందుకంటే ఆమె సీనియర్ నేతగా ఉన్నారు. గతంలో 4 సార్లు హెచ్ఆర్ల కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు, మంత్రిగా పనిచేశారు, శాసనసభ స్పీకర్ గా ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది, కార్యకర్తలతో సత్సంబంధాలు ఉన్నటువంటి నాయకురాలుగా ఆమెకు పేరుంది. ఈ నేపథ్యంలో తన అభిమాన నాయకురాలకు ఏం జరిగింది అనేటటువంటి టెన్షన్ అయితే శ్రీకాకుళం జిల్లా టీడీపీ కార్యకర్తల్లో వ్యక్తమవుతుంది. ఒకసారిగా ఈ విషయం తెలుసుకున్న వెంటనే కార్యకర్తలందరూ కూడా ఆమె పరిస్థితి పైన వాకప్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. మరోవైపు అయితే మాత్రం డాక్టర్లు మాత్రం సాయంత్రం వరకు అబ్జర్వేషన్ లో ఉండాలి, ఆ తర్వాత మాత్రమే ఆమెకు సంబంధించినటువంటి హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తానని చెప్పి వైద్యులు చెప్తున్నట్లు ఆమె వ్యక్తిగత సిబ్బంది మనకు చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ప్రతిభా భారతి కుమార్తె గ్రేష్మా ప్రసాద్ ను ఏబిఎం సంప్రదించింది. ఆమె పరిస్థితి పైన వాకప్ చేసింది. అయితే కొంతవరకు నిలకడగా ఆరోగ్యం ఉన్నప్పటికీ కూడా స్ట్రోక్ గురైనటువంటి కారణంగా తండ్రి ఆరోగ్యం బాగలేదు అనేటటువంటి మానసిక ఒత్తిడిలో ఉన్నారు. ఆ ఒత్తిడి కారణంగానే హార్ట్ స్ట్రోక్ గురయ్యారని చెప్పి గ్రీష్మ ఏబిఎన్ కు తెలియజేయడం జరిగింది. మొత్తానికైతే ప్రస్తుతం ప్రతిభా భారతి గత కొంతకాలంగా రాజాం కాన్స్టిట్యున్సీలో యాక్టివ్ పొలిటీషియన్ గా పనిచేస్తున్నారు. దాంతో పాటుగా ఇటీవల ఎమ్మెల్సీ కూడా పనిచేసి ఆ పదవి అంటే ఆ పీరియడ్ అయిపోవడంతోనే నియోజకవర్గ ఇన్ఛార్జ్ కూడా పనిచేశారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం పొలిట్ బ్యూరో మెంబర్ గా టీడీపీకి సేవలు అందిస్తున్నారు. గతంలో ఉండేటటువంటి పార్టీకి చేసినటువంటి సేవలు ఇవన్నీ కూడా గుర్తు చేసుకుంటున్నటువంటి నేతలు ఆమెతో ఉండే సత్సంబంధాలను ఒకసారి నెంబర్ వేసుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ నేత తొందరగా కోలుకోవాలనేటటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే విశాఖకు క్యాడర్ బయలుదేరుతున్నారు పెద్ద ఎత్తున. ఆమె పరిస్థితి పైన ఎప్పటికప్పుడు వాకప్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది.